జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠోర నిర్ణయాలు తీసుకునేది కరోనా వైరస్ ను తరిమి కొట్టేందుకే అని నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి పేర్కొన్నారు. సామాజిక దూరం పాటించడమే కరోనా వైరస్ ను వైరల్ కాకుండా చేస్తుందని ఆయన తెలిపారు. మంగళవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలలో ప్రజలు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. అందులో భాగమే పరిసరాల పరిశుభ్రత అని ఆయన తెలిపారు. అటువంటప్పుడే ఇటువంటి వైరస్ల మీద విజయం సాధించడం సులభతరం అవుతుందన్నారు. కరోనా వైరస్ ప్రభావంతో హడలిపోతున్న ప్రజలకు మనోధైర్యం కల్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరూ విధిగా వైద్య ఆరోగ్య శాఖను సంప్రదించాలని ఆయన సూచించారు. గోప్యత పాటించి దాచిపెట్టాలని చూస్తే ఇది దాగే వైరస్ కాదని, పైగా కుటుంబాలకు కుటుంబాలను కబలిస్తుందని ఆయన హెచ్చరించారు. వారికి వారే స్వచ్ఛందంగా ముందుకు వస్తే ప్రభుత్వం ఉచితంగా టెస్టులు చేయడమే కాకుండా వైద్య సహాయం అందిస్తుందన్నారు. ప్రపంచ దేశాలను కబలిస్తున్న కరోనా వైరస్ వైరల్ కాకుండా ఉండాలి అంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అని ఆయన ఉద్బోధించారు.